నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మధ్యంతో 36000 కోట్ల ఆదాయానికి జగన్ ప్లాన్ వేస్తున్నారు ఆటో డ్రైవర్లకు 10000 ఇచ్చి 40000 సీఎం లాక్కుంటున్నారు ఆరోపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రామగిరి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి రోడ్డు బాగు చేయించండి ఆకాంక్షతో భక్తులు గుడ్ మార్నింగ్ సీఎం సార్ నిద్ర లేవండి తిరుపతిలో జనసేన నాయకుల వినూత్న నిరసన వార్తల్లోని వివరాలు నగరి డిగ్రీ కళాశాల నందు అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ ను నగరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రారంభించారు మధ్యంతో 36000 కోట్ల ఆదాయానికి జగన్ ప్లాన్ వేస్తున్నారని ఆటో డ్రైవర్లకు 10000 ఇచ్చి 40000 సీఎం లాక్కుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు దశలవారి మద్యపాన నిషేధమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మూడేళ్లుగా ఆయన బ్రాండ్ అమ్మి నేడు ఏకంగా ప్రైవేట్ షాపులు తీసుకొచ్చి 36000 కోట్ల ఆదాయం అర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు బాపట్ల జిల్లా రేపల్ల మండలంలో జగన్ బ్రాండ్లకి ఇద్దరు బలైపోయారని దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ తిరుపతి నగర 13వ మహాసభలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ ఆవిష్కరించారు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు అనంతరం తిరుపతి 13వ నగర మహాసభ గన్నమనేని శివయ్య కృష్ణారెడ్డి భవనంలో నగర కార్యదర్శి విశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు నువ్వు 5 ఏళ్ల తర్వాత నేను మధ్యపాన నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానన్న పెద్ద మనిషి ఇవాల నువ్వు టోటల్ గా ఇవాల మధ్యం ద్వారా 36000 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికి కొనుకుంటా ఉన్నా ఇప్పటికే బెవరేజ్ కార్పొరేషన్ బిడ్ చేసి 8000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు మరో 20000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేవడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి తన చేతగాని తనని కప్పిపుచ్చుకోవడానికి మొబ్బ పెట్టే మాటలు మానాలని చెప్పుకొని కోరుతా అదే విధంగా నేను డ్రైవర్లకు 10000 రూపాయలు ఇస్తానన్నా వాళ్ళు ఉన్నది ఎంత మంది వాళ్ళలో నువ్వు ఎంత మందికి ఇస్తా ఉన్నావు నువ్వు 1/3 కూడా సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నావు పైగా నువ్వు పెద్ద ఎత్తున వాళ్ళని దోపిడీ చేస్తా ఉన్నావు మన పక్కన తమిళనాడు పోతే 10 రూపాయలు తక్కువ డీజిల్ పెట్రోల్ ఇక్కడికంటే అంటే ఒక ఆటో డ్రైవర్ రోజు 3 లీటర్లు వేసుకుంటే కూడా ప్రతిరోజు 30 రూపాయలు అదనంగా వాళ్ళతో వసూలు చేస్తూ ఉన్నావు సంవత్సరం అంతా వసూలు చేస్తూ ఉన్నావు కానీ పైగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని మొత్తం ఆటో 30-40000 ఖర్చు పెడితే తప్ప 10000 కావడం లే ఆ రకంగా కూడా దోపిడీ చేస్తూ ఉన్నావు కాబట్టి ఏమంటే ఇవాళ నీవు సంక్షేమం పేరుతో ఆటో డ్రైవర్లను అన్యాయం చేస్తూ ఉన్నావు మోసం చేస్తూ ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పక్క రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతా ఉన్నాం ఏదైతే నువ్వు పెనాల్టీలు వేస్తా ఉన్నావో ఆ పెనాల్టీలు తగ్గించాలని చెప్పి కూడా నేను కోరుతాను పిచ్చాటూరు మండలంలోని రామగిరి గ్రామంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంకు రోడ్డు మార్గం సరిగా లేకుండా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు సరైన రోడ్డు మార్గం వేస్తారని ఎదురు చూస్తున్నారు పిచ్చాటూరు మండలంలోని రామగిరి గ్రామంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సత్యవేడు నియోజకవర్గంలోని ఎంతో పురాతనమైన దేవాలయం ఎందరో భక్తులకు వారు కోరుకున్న కోరికలు తీరుస్తూ నమ్మకాన్ని కలిగిస్తున్న ఏకైక దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇక్కడ ఒక విశేషం ఏంటంటే నిత్యం 24 గంటలు నంది నోట్లో నుంచి నీళ్లు రావడం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తూ దేవుని నమ్మకాన్ని కలిగిస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు అలాంటి దేవాలయంలో రామగిరి ముత్తు కుమారస్వామి ఆలయ ఆడకృత్తిక తెప్పోత్సవం ఈ నెల 22, 23, 24 తేదీలో ఘనంగా జరగబోతోంది కానీ ఆడికృతికి వచ్చే భక్తులకు సుమారు 3 లక్షల మందికి రోడ్డు మార్గం నరకంగా మారుతుందని ఇప్పటికే పలువురు భక్తులు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున సంబంధిత అధికారులు స్పందించి ఆడికృతిక ముందస్తుగా రోడ్డు మరమ్మత్తు పనులు చేసి ప్రజలకు సుబ్రహ్మణ్య స్వామి మొక్కులు తీర్చుకునే భక్తులకు రోడ్డు పనులు చేపట్టాలని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకట చతుర్దశి పురస్కరించుకొని గణపతి హోమంను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హోమ పూజలో పాల్గొన్నారు. గణపతికి విశిష్టమైన సంకట చతుర్దశి పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఆదివారం ఉదయం సంకట చతుర్దశి హోమం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలుస్థాపన పూజలు నిర్వహించి అనంతరం హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష అభిషేక పూజలను ప్రధాన కలస జలాలతో నిర్వహించి విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ హోమ పూజారి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. బహుళ పక్షములు వచ్చు చతుర్థి రోజున సంగడహర చతుర్థి అంటారు. ఈ సంగడహర చతుర్థి రోజున విశేషంగా కూడా ఆ ఆలయ ప్రాంగణంలో వెలిసిన అంజంజ వినాయక స్వామి ఆలయం ముందు సంగడహర చతుర్థి మహాగణపతి హోమము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తారు. అలాగే ఇవాళ సంగడహర చతుర్థి, ఈ సంగడహర చతుర్థి పురస్కరించుకొని అంజంజ వినాయక స్వామి ఆలయం ముందు కూడా విశేషంగా సంగడహర చతుర్థి మహాగణపతి హోమం నిర్వహించబడింది. ఈ మహాగణపతి హోమంలో భక్తులు మన కాళహస్తీశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మధుసూదన్రెడ్డి గారు, అలాగే చైర్మన్ గారు, ఇవో గారు అందరూ కూడా పాల్గొన్నారు. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అంజంజ వినాయక స్వామి ఆలయం కూడా మహాగణపతి హోమం హోమంలో పాల్గొని ఆ మహాగణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షముల చేత వారి యొక్క మనసులో కోరిక నిర్వహణ కూడా సంకల్పించుకుని హోమం నిర్వహించడం జరిగింది. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు నిర్వహించే ఆడికృతిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే ఆడికృతిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానంలోని గురుదక్షిణ మూర్తి వద్ద ఆడికృతిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు మరియు ఆహ్వాన పత్రికలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు ఆవిష్కరించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా గాజుల మన్యం నుండి రేణుగుంటకి వచ్చే హైవే రోడ్డులో గత సంవత్సరం వరదల్లో దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై జనసేన నాయకులు నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గాజుల మన్యం నుండి రేణుగుంటకు వచ్చే హైవే రోడ్డులో గత సంవత్సరం వరదల్లో దెబ్బతిన్న రోడ్డు పరిస్థితిపై సీఎం జగన్ రెడ్డి వేషంలో నిద్రలో ఉన్న జగన్ ను మేల్కొల్పే రీతిలో వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రెడ్డివారి గోపి, రవికుమార్ రెడ్డి, బాలాజీ, సాయి చందు, గణేష్ జన సైనికులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్, నిద్రలేయండి సార్, నేను విన్నాను, నేను ఉన్నాను కాదు, ఇక్కడ ఉండి కొత్త చూడండి సార్. గుడ్ మార్నింగ్ సీఎం సార్, లేయండి సార్. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై కృతిక బ్రహ్మోత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబుతో కలిసి పరిశీలన చేశారు. నారద పుష్కరణిని పరిశీలన చేసి అక్కడ కళ్యాణ కట్ట ఏర్పాటుపై ఇంజనీరింగ్ శాఖతో చర్చించారు. కోనేరులో నీరు బ్లూగా మారిపోయి ఉన్న దృష్ట్యా క్లీనింగ్ చేయడంపై మున్సిపల్ అధికారుల సహకారం తీసుకోవాలని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సూచించారు. తలనీలాలు సమర్పించే భక్తులకు స్నానాలకు దుస్తులు మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. విజ్ఞానగిరి కొండపైకి వెళ్లి అక్కడ క్యూలైన్లు ఏర్పాటు, కొండ చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలన చేశారు. తాజాగా కొండ చుట్టూ గ్రీనరీ పెంచడానికి చేస్తున్న క్లీనింగ్ పనులను మరింత విస్తృతపరిచి కొండ దిగువ వరకు విస్తరించాలని ఇంజనీరింగ్ శాఖకు సూచించారు. విజ్ఞానగిరి కొండ దిగువ నాలుగు వైపులా ఆక్రమణలు తొలగించి సుందర శోభితంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈవో సాగర్ బాబును చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కోరారు. క్యూ లైన్లలో ఫ్యాన్లు తగినన్ని ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలన్నారు. కావిడి మొక్కులతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు.
విజ్ఞానగిరి కి పాత బస్ స్టాండ్ మెట్టపై నుంచి ఉన్న మెట్లు మార్గాన్ని ఆధునీకరించారు. ఈ పనులను పరిశీలన చేశారు. ఈ మార్గం వైపు ఆర్చి ఏర్పాటు చేయాలని ఈవోను చైర్మన్ కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున్, డిఈఈ మురళీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి అన్నమయ్య కూడలి వద్ద జనసేన పార్టీ వినూత్న రీతిలో ముఖ్యమంత్రి గారు నిద్ర లేవండి అంటూ ఎద్దేవా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం గారు నిద్ర లేవండి అంటూ ఎద్దేవా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గతుకుల రోడ్లో ప్రయాణిస్తూ వారి వాహనాలు పాత సామాన్లకు విక్రయించేందుకు కూడా ఎవ్వరూ కొనుగోలు చేయరని, దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేపట్టడం లేదా నూతన రోడ్లను వేయించమని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ కు సూచించారు. ప్రభుత్వంలో రోడ్డు పైన వెళితే పనులు ఏ విధంగా పనికి రాకుండా కాయనంగిడికి పోతాయో ప్రజలకు చూపించడానికి ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం చేశాము. ఇప్పటికైనా కూడా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా నిద్ర లేనట్టుంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, నిద్ర లేవండి, రాష్ట్రం రోడ్ల వైపు చూడండి, సిగ్గు తెచ్చుకోండి, మీరు వెంటనే రోడ్లన్నీ కూడా మీరు పూర్తి చేయాలి. లేకపోతే మీరు ఇప్పుడు చూసుకోవాలి, కల్లారా బండ్లన్నీ కూడా పడికి రాకుండా ఒక కాయలండి వ్యాపారం పెట్టుకుంటే రోడ్ల పోయే పబ్లిక్ ఏమో వచ్చి సార్ మా బండ్లు పడికి రాలేదు, ఈ కొండల్లో పడి ఇదైపోయింది, తీసుకోండి మాకు ఏమి డబ్బు ఇంట్లో అడ్డంలో ఉంది బండ్లు అని చెప్పి వేసుకుపోతున్నారు. ఇప్పటికైనా మీరు దొంగలతో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే నిద్ర లేచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగు చేయకపోతే రాబోయే రోజుల్లో గుడ్ మార్నింగ్ సీఎం గారు, బాయ్ బాయ్ సీఎం అని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు ప్రధాన రహదారిలో జనసేన పార్టీ నాయకులు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ మోకాళ్ల మీద నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. కుప్పం బాదూరు నుంచి పచ్చికాపలం వెళ్లే ప్రధాన రహదారిలో ఇలా చూడండి, మీకు కనబడతా ఉంది గుంతలు ఎలా ఉన్నాయో. ఇలాంటి రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా తయారైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన నిద్ర లేపడానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్వీట్ చేస్తూ మేము మొత్తం చూడండి కానీ ఏడుండే పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ రోడ్డు బాగుంటుందో చూసుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రధానంగా గుంతలే కనబడతా ఉంటాయి మీకు, కానీ ఆ గుంతల్లో మనం రోడ్డు ఎక్కడుందో చూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అంత దౌర్భాగ్య స్థితికి ఈరోజు రాష్ట్రం దిగజార్చేశారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీలైనంత తొందరగా ఈ రోడ్లని బాగు చేయించాలని కోరుకుంటున్నాం. అలాగే రామచంద్రాపురం మండలంలో 15, 16, 17 తేదీల్లో ఈ ట్వీట్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మేము 12వ తేదీ అనౌన్స్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెను వెంటనే 15వ తేదీ రామచంద్రాపురం మండలంలో జేసీబీలను పెట్టి ఆ రోడ్డు ఆ ఒక్క మండలంలో మాత్రమే, ఆ రామచంద్రాపురం దీంట్లో మాత్రమే దాన్ని రెడీ చేయడం జరిగింది. నేనేమంటానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరు ఆ ఒక్క దగ్గరే కాదు, రామచంద్రాపురం మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో అదే విధంగా మీరు రోడ్లు బాగు చేయించాలని, మీ చిత్త శుద్ధిని చాటుకోవాలని నేను సవాల్ చేస్తున్నాం. ఎంపీ విజయ సాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ కాంపెన్సేషన్ ని గతంలో కూడా 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా పెంచమనని మేము రిక్వెస్ట్ చేశాం. ఓన్లీ సెస్ పార్ట్ వరకు పెంచి జీఎస్టీ పార్ట్ని పెంచకుండా అలాగే కేంద్ర ప్రభుత్వం వదిలేసినటువంటి నేపథ్యంలో తిరిగి ఈరోజు రాష్ట్రాలు, మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 31లో 5 రాష్ట్రాలు మాత్రమే దేశంలో రెవెన్యూ గ్రోత్, ఏదైతే ప్రొటెక్టెడ్ రెవెన్యూ రేట్ ఉందో దానికన్నా ఈ 5 రాష్ట్రాలు మాత్రమే ఎక్కువగా ఉంది, మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క జిఎస్టీ కాంపెన్సేషన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించాల్సిందిగా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక గోదావరి ఫ్లడ్స్, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఈ జిల్లాలన్నీ కూడా ఆ వరద ముంపులకు గురయ్యాయి. కాబట్టి ఆ రాష్ట్రాలకు, ఆ యొక్క జిల్లాలకు సంబంధించి
గత మూడు దశాబ్దాలుగా లేనంటుగా వర్షాలు కురిశాయి కాబట్టి అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది ఆ విపరీతమైనటువంటి ఆస్తి నష్టం కలిగింది కాబట్టి దానికి పార్లమెంట్ లో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం దానికి కాంపెన్సేషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ దీన్ని చాలా చాలా సీరియస్ గా అఖిల పక్ష సమావేశంలో లేవనెత్తడం జరిగింది ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి చట్టం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది అటు ఇప్పుడు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సవతి ప్రేమ ఈ విషయంలో చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది కాకుండా రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రైల్వే జోన్ ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది ఇక పోలవరం ప్రాజెక్ట్ లో కూడా తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులను కూడా రీయంబర్స్ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ప్రాజెక్టుని ఆలస్యమయ్యేదానికి కారణమవుతున్నారన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మధ్యంతో 36,000 కోట్ల ఆదాయానికి జగన్ ప్లాన్ వేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చి 40,000 సీఎం లాక్కుంటున్నారు ఆరోపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రామగిరి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి రోడ్డు బాగు చేయించండి ఆకాంక్షతో భక్తులు. గుడ్ మార్నింగ్ సీఎం సార్, నిద్ర లేవండి. తిరుపతిలో జనసేన నాయకుల వినూత్న నిరసన. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.